నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ జంక్షన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్అవుట్ను జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కట్అవుట్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆనం విజయకుమార్రెడ్డి అనుచరులు కూల్చేసి ఆ స్థానంలో వైసీపీ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నెల్లూరు నగరాధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు, నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఆనం అనుచరులతో వాగ్వాదానికి దిగారు. తమ నాయకుడి కట్అవుట్ని మీరు ఎలా తీస్తారంటూ వైసీపీ నాయకుల్ని వారు నిలదీశారు. దీంతో మెడికవర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే వైసీపీ నాయకుల ఫ్లెక్సీలు తొలగించాల్సిందేనంటూ ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ జనసేన నాయకులు తేల్చి చెప్పారు. చేసేదేమీ లేక వైసీపీ నేతల ఫ్లెక్సీలను కూడా తొలగించారు. అనంతరం జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కట్అవుట్ని తీయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మా ఫ్లెక్సీల జోలికి వైసీపీ నేతలు వస్తే ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు. సింహపురి హాస్పిటల్ హైవే నుంచి చిల్లస్ పార్క్ రోడ్కి వెళ్ళే హైవే నందు మా అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే, అక్కడ ఆ కట్అవుట్ని ఈరోజు ఉదయం అక్కడ తొలగించి నెల్లూరు నగర రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వారి ఫ్లెక్సులు ఇక్కడ కట్టడం జరిగింది. ఈరోజు జిల్లా జనసేన పార్టీ నాయకులు మొత్తం నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా వాళ్ళ ఫ్లెక్సులు తీపించాం. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు రౌడీ ఈజాలు, గుండా ఈజాలు అయిపోయినాయి, ప్రజల్ని మిమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇంకా మీరు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం. దయచేసి కొంచెం గుర్తుపెట్టుకోండి, కొంచెం గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. క్రితంలో లాగా మీరు వైసీపీలో ఏ విధంగా రౌడీజాలు రాజకీయాలు చేశారో ఇక్కడ అది చేసేదానికి తాగుంటుందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరొకసారి కానీ ఇటువంటి సంఘటన పునరావృతం కనుక అయితే జనసేన పార్టీ శ్రేణులు ఎవరు ఉపేక్షించే పరిస్థితిలో ఉండదు. రూరల్ వైసీపీ నాయకులకి మరొక మారు చెప్తున్నాం, దయచేసి మే సమయం పాటించినంత వరకే ఇటువంటి ఏ గొడవలు జరగకుండా ఉంటాయి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్లక్స్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన జెండా జోలికి కానీ వస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులకు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇది చాలా దారుణం. వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలు ఇంకా తగ్గినట్లేదు. మీరు గత ప్రభుత్వంలో పందిని పట్టుకొని నన్ను అంటే నన్ను అనాల్సిందే, నన్ను పట్టుకొని పంది అంటే పంది అనాల్సిందే. అలాంటి ఆటలు ఇంక సాగవు. ఇది కూటమి ప్రభుత్వము, ధర్మంగా ప్రవర్తించే ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వంతో మీరు పెట్టుకుంటే ఒప్పుకునే సమస్య లేదు. విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరు గతంలో ఏమేం చేశారో అందరికీ తెలుసు. మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు. ఈ విధంగా ఫ్లెక్సులు తీసి సింహపూరి హాస్పిటల్ సెంటర్లో, చిల్డ్రన్ పార్క్ పోయే ఏరియాలో, నాలుగు కూడల రోడ్లో మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మీరు ఆత్మీయ సమావేశం చేసుకోవాలంటే చేసుకోండి, మేము వద్దని చెప్పడం లేదు. మా ఫ్లెక్సుల జోలికి మా వ్యవహారానికి వస్తే ఒప్పుకునే సమస్య లేదు. కబర్దార్, మీరు కావాల్సింటే పక్కన కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా ఫ్లెక్సులు తీసి మా నాయకుడు కళ్యాణ్ బాబు గారి ఫోటోలు తీయడం కానీ ఫ్లెక్సులు తీయడం కానీ జరిగితే ఒక్కసారి వైఎస్ఆర్ నాయకులకి కబర్దార్ అని చెప్తున్నాం. ఇంకోసారి జాగ్రత్తగా ఉండండి, మెలుచుకోండి. మాత్రం
చూడాలి వీడియో, నీ ఇష్టం ఎడతేస్తావు. మీరే తీసేయండి, మేము ఏడో నిలబడతాం, తీసిన తర్వాత వెళ్తాం. సైడ్ అరగంటకల్లా ఫ్లెక్స్లు పెట్టేస్తుంది, ఎవరికైనా అట్టుంటుంది, మా దగ్గర కడుపు పండుంది కదా. ఎన్నిగంట కొన్ని 8 నాకు మెట్ వస్తున్నప్పుడు నింద కట్అట ఎనిమిదిన తారీఖు మేము ఇక్కడికి వస్తున్నప్పుడు కళ్యాణ్ గారు కట్అట్ ఉన్నాయి. ఒక్క నిమిషం, ఇప్పుడు కట్అట్ కింద పడింది మాకది సరిపోతుంది. సార్ నమస్తే.
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, 8:00 అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీకోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక కర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.